వెల్కమ్ టు జేఎన్ఐ టుడే ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సీఎం జగన్. సాగునీటి దినోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, వేల కోట్లు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శ. కడప జిల్లాలో యువగలం, మిషన్ రాయలసీమ పేరిట తాము వస్తే ఏం చేస్తామో చెప్పిన లోకేష్. ఇదిగో అదిగో అంటున్న నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలో బిఫార్ జోయ్ తుఫాను. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సెక్రటేరియట్లోని మొదటి బ్లాక్లో ఉన్న కేబినెట్ మీటింగ్ హాల్లో సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలును ఆమోదించనున్నారు. గ్రూప్ 1-2 పోస్టులు ఈ ఏడాది విద్యా కానుక పంపిణీకి ఆమోదం తెలపనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ బదులు జీపీఎస్ అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓఈలు చేసుకున్న కంపెనీలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేటి సాయంత్రం కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదుట ఉన్న ప్రాంగణంలో లోకేష్ రాయలసీమ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ మిషన్ రాయలసీమ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే రాయలసీమకు తాము ఏం చేస్తామో చెప్పారు. ఆ మేరకు రాయలసీమపై హామీల వర్షం కురిపించారు. ₹20,000 ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీకోసం చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మళ్ళీ నేను మీకు తెలుపుతున్నా. అంతేకాకుండా మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర గతంలో ఎట్లయితే ఇచ్చామో అది ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నికల ముందల ఈ జగన్ ఏం చెప్పాడు, రైతు రాజ్యం తీసుకొస్తాను. ఇప్పుడు ఏకంగా రైతులు లేని రాజ్యం ఆంధ్ర రాష్ట్రం మార్చేశాడు. ఈరోజు రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే 3వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇవన్నీ చూసే మళ్ళీ పాత విధానం తీసుకురావాలి. ఇన్సూరెన్స్ కూడా గతంలో ఎట్లయితే మెరుగైన వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. థ్యాంక్స్ అండి. కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఇందులో స్టార్టింగ్లోనే సైకో పోవాలి, సైకిల్ రావాలని రాస్తుంది. దాని తర్వాత పైన పేరు చదవండి, ఎవరు రాస్తారు? నారాయణ స్వామి గారు. ఓకే, దాంతోపాటు ఈ పాదయాత్రలో మీకు చాలా బాధ వేసిన ఈ మొత్తం రాయలసీమలో ఉన్న సంఘటనలు అతి చాలా ఎక్కువగా బాధ వేసిన పాయింట్ ఏదన్నా, దానికి సమస్యకి ఆ పరిష్కారం మీరు ఎలా తీసుకొస్తున్నారు? నన్ను కదిలించిన సంఘటన మోహన్ అది. అంటే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఆ తల్లి బోండాలు అమ్ముకుంటూ రూపాయి జాగ్రత్తగా పెట్టి ఇద్దరు బిడ్డలను చదివించి ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇప్పుడు కూడా అక్కడనే బోండాలు అమ్ముతుంది. అది చివరి గ్రామం, పాదయాత్ర బ్రేక్కి చివరి గ్రామం. అక్కడికి వెళ్ళి ఆ తల్లి దగ్గర కూర్చుంది. తల్లి, మీరు ఏం చేస్తున్నారు, చేసేవారు ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు మొత్తం చెప్పింది. దాని తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారంటే, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పలా, నాకు సబ్సిడీ ఇవ్వండి అని చెప్పలా, నాకు ఇల్లు కట్టించండి అని చెప్పలా. ఆ తల్లి
కష్టపడి 30 సంవత్సరాలుగా ఇద్దరు బిడ్డలు జాకినా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించు ఇంకా నాకు ఏం వద్దు అని చెప్పింది ఆ రోజు నాకు అర్థమైంది అంటే రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఎంత పవిత్రన బాధ్యతో ఉంది ఇట్లా ఎంత ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని ఆ రోజు నాకు ఆలోచన మొదలైంది జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ ప్రతిపాడు మరియు జనసైనికులతో కలిసి నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీసర్ సెంటర్ నందు కరెంట్ ఆఫీస్ కార్యాలయంలో కరెంట్ ఆఫీస్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలలో దాదాపు 8 సంవత్సరాల కరెంట్ ఛార్జీలు పెంచింది కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ సంక్షేమ పథకాల అర్హులను తగ్గించుకుంటూ పోతోంది ప్రతి బడ్జెట్ కి కరెంట్ ఛార్జీలు పెంచుతారని అధికారులు చెప్పారు కానీ బడ్జెట్ 4 సార్లు ప్రవేశపెట్టినా దాదాపు 8 సార్లు ఛార్జీలు పెంచారు నిరంతరం పేద ప్రజలను ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకునే జగన్ ప్రభుత్వం సామాన్యులకి కరెంట్ ఛార్జీల భారం పెంచుతూ పోతోంది సామాన్య కుటుంబానికి కూడా 1000 రూపాయల లోపల వచ్చే కరెంట్ బిల్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది కరెంట్ కోతలను కట్టడి చేసి ఛార్జర్ల పెంపును నియంత్రణ చేయకపోతే జనసేన పార్టీ తరపున నిరసనలు ఉద్ధృతం చేసి ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు సామాన్యుడి నడ్డి విరుస్తుంది వైసీపీ ప్రభుత్వం లేచిన దగ్గర నుంచి పేదల్ని తమరే వాళ్ళే ఉద్ధరిస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రభుత్వం కనీసం వేసవి తాపాన్ని గమనించకుండా అనేక గ్రామాల్లో అనధికార కోతలు విధిస్తూ ప్రజల్ని ఇబ్బంది పడుతుంది స్థానిక పొట్టేపాలెంలో మొన్నటి వారంలో రోహిణీ కార్తి మొదలైన కాడి నుంచి ఎండలు విపరీతంగా మండిపోతుంటే తెల్లవారుజామున పని పాట చేసుకొని పడుకున్న శ్రామిక సోదరుల ఇళ్లలో ఉదయం తెల్లారుజామున 4 గంటలకి పవర్ కట్ విధించి దాదాపుగా 8 గంటలు కూడా ఇవ్వని పరిస్థితి ఉదయం లేచి పనులకు పోయేవాళ్ళు రాత్రి నిద్ర లేక అల్లాడిన పరిస్థితి ముచ్చిరెడ్డిపాలెం అయితేమి చుట్టుపక్కల గ్రామాల్లో అయితేమి అనధికారికంగా రోజుకో 15 నిమిషాలు అరగంట ఇట్లా పవర్ కట్స్ ఉంటాయి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి ఇక కరెంటు ఛార్జీల విషయం అయితే దాదాపు 8 సార్లు పెరిగిపోయి గతంలో ఒక సామాన్య కుటుంబంలో 500 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఈరోజు 1000 రూపాయలు మినిమం కూడా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకి కరెంటు ఛార్జీలకి లింక్ పెట్టి ఛార్జీల్ని పెంచుతూ పోయి అర్హులను తగ్గిస్తా పోయే పరిస్థితి ఈరోజు కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా ఈ కరెంటు ఛార్జీలు మాకు గతంలో 500 రూపాయల లోపల వచ్చేయి ఇంత ఇంత వస్తున్నాయని బాధపడే పరిస్థితి ఉంది ఈరోజు ఈ సంవత్సరం ప్రతి బడ్జెట్కి పెంచుతామని చెప్పిన డిఈ గారు చెప్పారు మనమైతే ఈ 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెంపుకు గురయ్యాము మార్చిలో కొత్తగా టారిఫ్లను పెంచి ఛార్జీల్ని పెంచేసిన వైసీపీ ప్రభుత్వం ఈ నెల మొదట్లో కమర్షియల్ యూసేజ్లో యూనిట్కి 1 రూపాయి అదనంగా ఛార్జీ ఏంది అని చెప్పకుండా యాడింగ్ జరిగింది ఈ విధంగా వసూళ్లు పెంచుకుంటా పోయి కరెంటు కోతలు విధించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు మేము డిఈ గారిని కలవడం జరిగింది గతంలో కరెంటు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితనం వల్ల కరెంటు కోతలు అనేది మర్చిపోయిన పరిస్థితి దాదాపుగా జనరేటర్లు కానీ బ్యాటరీలు కానీ పక్కన పడే పరిస్థితి ఉంది ఈరోజు మళ్ళా వాటిలన్నింటినీ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రతి ఆదివారం నిర్వహణ నిమిత్తం 1-2 గంటలు 3 గంటలు కట్ చేసే సరాసరి కానీ స్లమ్స్లో దాదాపుగా 1 అరగంట నుంచి 1 గంట ప్రతి ప్రాంతాల్లో కూడా కట్ చేసే పరిస్థితి ఉంది ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి అనధికారికంగా పవర్ కట్లు చేయొద్దు ఒకవేళ ఉంటే ప్రకటించండి ఈ ప్రభుత్వానికి చేత కాలేదని ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు అందరికీ నమస్కారం గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం ఎదురైంది గుంటూరులోని 9వ డివిజన్లో డ్రైనేజీ కాలువల శంకుస్థాపనకు ఈరోజు ముస్తఫా వెళ్లారు ఈ సందర్భంగా స్థానికులు ఆయన అడ్డుకున్నారు తమ వీధిలో కాలువలు బాగున్నాయని వాటిని పగలగొట్టి కొత్త వాటిని వేయడం వల్ల రోడ్డు వెడల్పు తగ్గుతుందని స్థానికులు చెప్పారు కావాలంటే అండర్ గ్రౌండ్ కాలువ వేయాలని అన్నారు ఈ క్రమంలో స్థానికులకు ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సహనం కోల్పోయిన ఎమ్మెల్యే స్థానికులపై శాపనార్థాలు పెట్టారు నాశనం కావాలని అన్నారు దీంతో ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజైనా తమ వద్దకు వచ్చావా అని మండిపడ్డారు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు అడగండి
టీడీపీ అధినేత చంద్రబాబు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కావడం ఏపీ ప్రజల దురదృష్టమని ముఖ్యమంత్రి జగన్ మేనమామ కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. వేల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయని ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ఫలానా పథకం అమలు చేశానని ధైర్యంగా చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏపీ ఒక అవినీతి రాష్ట్రంగా పేరుగాంచిందని చెప్పారు. చంద్రబాబుకు చదువుకునే రోజుల్లో ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడున్న ఆస్తులు ఎంత అనేది ప్రజలందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబు నారా లోకేష్ ఉండేది హైదరాబాద్ లో, పోటీ చేసేది కుప్పం మంగళగిరిలో అని రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. జగన్ పై ఆరోపణలు చేయడం మినహా వీళ్ళు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. 51% ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఘనత వైసీపీదేనని చెప్పారు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి జగన్ అని అన్నారు. 5 ఏళ్లు పాలించిన వ్యక్తిని ప్రజలు దేవుడులా చూస్తున్నారని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబును ఒక్కరైనా పూజిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇవన్నీ దాదాపు 400 ఎకరాలు ఈ రోజు కూడా డీకేటి పట్టాలి. అయ్యి ఈ రోజుకు కూడా నీ పేరుతో లేవు, అయ్యి నీ పేరుతో లేవు డీకేటి పట్టాలి. అవన్నీ డీఫామ్స్ వాళ్ళే, అయితే నిన్ను అడగలేకపోతున్నారు వాళ్ళు. గతంలో రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉంటివి, ఎమ్మెల్సీ ట్యాగ్ తగిలించుకుంటేవి, ఎమ్మెల్సీ ట్యాగ్ తగిలించుకుంటేవి. ఎప్పుడు వార్డు మెంబర్ కాదు, పంచాయతీ సర్పంచ్ అసలు కాదు ఎక్కడ కూడా, ఇప్పుడు వరకు కూడా ఆ ట్యాగ్ తగిలించుకొని నువ్వు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమన్నా ఒక రూపాయి పని చేసినా, కార్యకర్తలకు చేసిన వాళ్ళకు ఆ ట్రాక్టర్ బాడిగ ఆ మిషన్ బాడిగ ఇచ్చినావు తప్ప వాళ్ళకి ఏమన్నా టోటల్గా బిల్ ఇస్తేవా? ఏం లేదు. ఎందుకు వెళ్ళిపోయి మళ్ళా నిన్ను ఇన్నిసార్లు ఎందుకు ఓడిపోతావు? నువ్వు బాగా చేసింటే ఏం లేదే, మళ్ళా తగుదునమ్మా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు రెడీ అని. అది మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన కార్యక్రమం. సో బిరాలు వాళ్ళకి ఏది, ఇంకొకటి చేసేది, ఇవన్నీ టీడీపీ పార్టీకి, ఎందుకంటే తెలుగు దొంగల పార్టీ ఆ పార్టీ. సో ఆ రకంగా ఆ పార్టీ ఈ రకంగా తయారు చేసిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా ఇటువంటి దానిలకు ప్రజలు ఏమి చేస్తాడు అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళకందరికీ తెలుసు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తారు. రాష్ట్రంలో ఈరోజు కూడా ప్రతి ఇంట్లోనూ ఫోటో పెట్టుకున్న పరిస్థితి, రాజశేఖర రెడ్డి గారిని దేవుళ్లాగా కొలిచే పరిస్థితి. ఎందుకు ఆయన అంత మంచి పరిపాలన తక్కువ టైంలోనే ఇవ్వడం జరిగింది 5 ఏళ్లలోనే. చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరం పరిపాలన చూడండి, ఏమన్నా మతికి పెట్టుకునేది ఉందా? ఒక్కరు ఎవరన్నా ఫోటో పెట్టుకున్నారా ఆయన్ని? ఏడన్నా నాకు మంచి జరిగిందని ఒక ప్రాంతం వల్లే చెప్పగలుగుతారా? ఒక మనిషి చెప్పగలుగుతాడా చంద్రబాబు పరిపాలన వల్ల నేను బాగుపడ్డా?
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేవని, పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం దారుణంగా ఉన్నాయని అన్నారు. మైలవరం కొండపల్లి మున్సిపాలిటీలో తాగడానికి మంచినీళ్లు కూడా లేవని విమర్శించారు. మైలవరం నియోజకవర్గం పుల్లూరులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. మట్టి, ఇసుక, కొండలు, గుట్టలను దోచుకోవడంలో పాలకులకు ఉన్న శ్రద్ధ పేదలకు మంచినీళ్లు ఇవ్వడంలో లేదని అన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యలపై సీఎం జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇక్కడే, పుల్లూరు పంచాయతీ ఇక్కడే, దోసుకునే మట్టి ఇక్కడే, పేదవాళ్ళు మంచినీళ్ళు అడిగితే ఎంపీటీసీ వాళ్ళే, మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఇంత దౌర్భాగ్యంగా డ్రైనేజ్ ఉంది, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వట్లేదు. రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా 21 రోజుల పండుగ చేసుకుంటున్నామని, ఇవాళ అత్యంత ముఖ్యమైన రోజని అన్నారు. ఒకప్పుడు నారాయణఖేడ్, జహీరాబాద్ ఆందోళన కరువు ప్రాంతాలుగా ఉండేవని, గతంలో ఈ ప్రాంత రైతులు నీళ్ల కోసం ఆకాశం వైపు చూసేవారని గుర్తు చేశారు. వానలు పడక వేసిన విత్తనాలు మొలకెత్తని పరిస్థితి ఉండేదని, సింగూరు ప్రాజెక్టు కట్టి ఇక్కడి భూములు ముంచిన గత ప్రభుత్వం నీళ్లు మాత్రం ఇక్కడి ప్రజలకు ఇవ్వలేదన్నారు. రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నీళ్లు అందిస్తామని, ఆ తర్వాత ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరం సస్యశ్యామలమవుతుందన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఎంతో కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకటరామారావు గారు, ఈ వేదిక మీద ఉన్న నరహర్ రెడ్డి గారు, ప్రాంతమంతా కూడా మారబోతా ఉంది. ఇంతకాలం మన పరిస్థితి ఏంది? పత్తి వేసుకునుడో, జొన్నలు వేసుకునుడో, మక్కలు వేసుకునుడో, అది కూడా ముఖాన్ని మొగులుకు పెట్టి ఈసారి వాన పడితే వేసినట్టు లేకపోతే పోయినట్టు. చాలా సందర్భాల్లో వేసిన పత్తి గింజలు మళ్ళీ వాన పడక భూమిలోనే మాడిపోయినాయి. నీళ్లు లేక, కరెంటు రాక, వర్షాలు పడక మన ప్రాంతం ఆగమైపోయింది. కానీ ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పది! ఆనాడు పెద్దలు సింగూరు ప్రాజెక్టు కట్టి ఈ నీళ్లన్నీ హైదరాబాద్ తీసుకుపోయింది. భూములు మనై మునిగినాయి, నీళ్లు మాత్రం హైదరాబాద్ తీసుకుపోయింది. కానీ ఇలా కేసీఆర్ గారు, మళ్ళీ ఇంతమంది ఉన్నారు, మంచినీళ్ళకి ఇబ్బంది ఉందా? ఈసారి ప్రతి ఇంటికి నల్లబెట్టిండు కేసీఆర్, ప్రతి ఒక్కరికి నీళ్లు తాగిపించిండు. మొన్న ఒక ఊరికి పోయి ఇంటి మునిపల్లి కాడ ఒక అవ్వ అన్నది, ఏ ఎనకట్లెక్క లేదు బిడ్డ, మంచిగా పొయ్యికాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది. పైప్ పెడితే పొయ్యికాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది. మరి ఆ రోజేమో మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి, బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి. ఇవాళ నీ పొయ్యికాడికి నీళ్ళు వస్తున్నాయి అంటే ఇది కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది కాదా అంటున్నా. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ ఎట్లయితే నీ పొయ్యికాడికి నీళ్ళు వచ్చినాయో, ఈ ప్రాజెక్టు పూర్తయితే మీ పొలం వాకిట్లోకి నీళ్ళు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీ ఇంట్లో పైపు ద్వారా పొయ్యికాడికి నీళ్ళు ఎట్లా వచ్చినాయో, రేపు కాలువ ద్వారా మీ పొలం వాకిట్లోకి నీళ్ళు వస్తాయి. రెండు పంటలు పండే మాగానిగా ఈ ప్రాంతం మారబోతా ఉంది. పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా 150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మహమ్మద్ అలీతో కలిసి హెలికాప్టర్లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్న కేటీఆర్ కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి దాని పక్కనే 38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్ బస్టాండ్ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ లోపల్ల రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కాలువల వెంట రైతులు, స్థానిక గ్రామస్తుల ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా 100,000 మందితో కాలువల వెంట రైతులు వరుసలో నిలబడి పూజాది కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. అయితే 116,022 మంది
రైతులు మహిళలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సూర్యాపేట జిల్లా ఎక్కింది. ఈ సందర్భంగా గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ చేయలేదని లక్షలాది మంది రైతులు పంట కాలువల వెంట నిలబడి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఇదే ప్రథమమని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సమస్యలు లేకుండా సాగునీటిని అందిస్తున్న ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ జలహారితలో పాల్గొనడాన్ని సంస్థ ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డిని అభినందిస్తూ అవార్డును అందజేసి శాలువాతో సన్మానించారు. చేదల్ల విలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 126 గ్రామ పంచాయతీస్ ఆఫ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఆన్ 7/6/2023 ది ఆస్పిషియస్ అకేషన్ ఆఫ్ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే. This achievement has been entered into మన మినిస్టర్ గారికి ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు మన నీటిని కాపాడుకుందాం అనే ఉద్దేశంతోనే ఒక రికార్డ్ కార్యక్రమం పెట్టడం అది ప్రపంచవ్యాప్తంగా నీటిని వృధా చేయకండి నీటిని కాపాడండి అనే ఒక మంచి ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటి చెప్తందుకే ఈ రికార్డ్ కార్యక్రమం చేశారని నేను అనుకుంటున్నాను. కలెక్టర్ గారు మరియు మన మినిస్టర్ గారి నేతృత్వంలో ఈ లక్ష జనహారతి కార్యక్రమం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పుడు మన మినిస్టర్ గారికి ధృవీకరణ పత్రం అందజేయడం జరుగుతుంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు చెక్ డ్యాంలు రిజర్వాయర్లని చెప్పారు. తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్లో సాగునీటి దినోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం గురించి గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో భారీ నీటి వరదల శాఖ మంత్రిగా ఇక్కడ వ్యక్తి పనిచేశారు. కానీ అప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. 100/100 గులాబీయే మొత్తం. ఇది ఇప్పుడు గులాబీయే రేపు కూడా గులాబీయే ఉంటుంది అందులో ఏం అనుమానం లేదు. మా గణేష్ అన్న కావచ్చు, మా జీవన్ రెడ్డి గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, షకీల్ గారు కావచ్చు, బాజిరెడ్డి గారు కావచ్చు, ఢంకా బజాయించి మళ్ళా 100కి 100% ప్రజల ఆశీర్వాదంతో ఇదే గులాబీ కండువా జిల్లా మొత్తం ఎగిరేస్తామని చెప్పి గర్వంగా తెలియజేయాలి. దయచేసి మన వాయిస్ ప్రజల దాకా పోయేటట్టుగా, ఎందుకంటే చేస్తున్నాం పని, మనం చేసిన పనిని చెప్పుకోకపోతే తప్పైతుంది. కాబట్టి చేస్తున్న పనిని చెప్పే విధంగా కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలి, డివిజన్ అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి, సోషల్ మీడియా సెల్లును దయచేసి మంచిగా చేసుకోవాలి, వస్తున్నటువంటి అబద్ధాలను తిప్పికొట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎవరెస్ట్ శిఖరం లాంటి కేసీఆర్ గారి పర్సనాలిటీని చూసి అందరు అల్టిమేట్ గా చేరేది ఇక్కడికే. కాబట్టి విజయం తథ్యం. మన కార్యకర్తలు బలంగా ధైర్యంగా నిండు మనసుతోని నిండు హృదయంతోని ప్రజల్లో కష్టపడుతూ పార్టీ కోసం పనిచేస్తూ గణేష్ అన్న గారిని పార్టీని గెలిపించాలి నిలబెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. అవకాశాలు తప్పకుండా వస్తాయి. ఎందుకు ఈ మాట నేను బలంగా చెప్తా ఉన్నా అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటికీ తెలంగాణ వచ్చేటప్పటికీ చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. కొన్ని పార్టీలు ఉట్టిగా నినాదాలు చెప్తాయి తప్పితే ప్రజలకు నిజాలు చెప్పాయి ఎప్పుడు కూడా. జై జవాన్ అని ఒరుతారు కాషాయ కండవ కప్పుకున్న వాళ్ళు, జై కిసాన్ అంటారు ఒర్రుడే డబ్బల రాళ్లే చూపినట్టు గలగలగల ఒర్రుడు, తప్పితే కిసాన్కి వేసింది లేదు, జవాన్కి వేసింది లేదు. అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జవాన్లు చనిపోయిన వాళ్ళు ఉంటే మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రాలకు పోయి కూడా జవాన్ల కుటుంబాలని ఆదుకున్నటువంటి నిజమైన దేశభక్తుడు ఎవరని ఉన్నారంటే అది కేసీఆర్ గారు. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని మంత్రి దర్శించుకున్నారు.
పూజల అనంతరం అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన భక్తుల నూతన క్యూ లైన్ను రుద్రాక్ష మండపం నిర్మాణ పనులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. గత సంవత్సరం అమ్మవారి కళ్యాణాన్ని 8 లక్షల మంది భక్తులు తిలకించారని వెల్లడించారు. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 20వ తేదీన జరిగే అమ్మవారి కళ్యాణానికి 21వ తేదీన నిర్వహించే రథోత్సవానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేసవి ముగిసిన వెంటనే పలకరించాల్సిన తొలకరి ఇంకా తోబుచ్చులాడుతోంది. అకాల వర్షాలతో ఇన్నాళ్లు తడిసి ముద్దైన స్వచ్ఛమైన ఋతుపవన వాన కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు జనం. కానీ మాన్సూన్ ఎక్కడో బ్రేకులు పడుతున్నాయి. ఎక్కడ నైరుతి ఋతుపవనాన్ని అడ్డుకుంటున్న శక్తులేమిటి? ఋతుపవనాల ఆగమనం ఎప్పుడు? అరేబియా మహాసముద్రంలో తిష్ట వేసిన విపర్నాయ తుఫాన్ కదలికలే ఋతుపవనాల గమనాన్ని శాసిస్తున్నాయట. మరో 9 రోజుల పాటు అరేబియా సముద్రంలో ఉత్తరం దిశగా ఈ తుఫాన్ కొనసాగే ఛాన్స్ ఉంది. తీవ్ర తుఫానుగా మారుతుందంటున్న హెచ్చరికలు ఉన్నాయి. దీని ఫలితంగానే 10 రోజులుగా అండమాన్ లక్షద్వీపుల్లో నిలిచిపోయాయి ఋతుపవనాలు. తుఫాన్ కారణంగా ఋతుపవనాలు మరింత ఆలస్యం కావచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పింది. రానున్న 48 గంటల్లో కేరళలో ఋతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. చల్లని గాలులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్ కేరళ తీరాల ప్రాంతంలో మేఘాల పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సీఎం జగన్. సాగునీటి దినోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, వేల కోట్లు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శ. కడప జిల్లాలో యువకలం, మిషన్ రాయలసీమ పేరిట తాము వస్తే ఏం చేస్తామో చెప్పిన లోకేష్. ఇదిగో అదిగో అంటున్న నైరుతి ఋతుపవనాలు. అరేబియా సముద్రంలో బిఫార్జోయ్ తుఫాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.